నమస్కారం ప్రస్తుతం ఎన్డీఏలోకి ఒక మేజర్ పార్ట్నర్ చేరటంతో ఎన్డీఏలో కొంచెం ఉత్సాహం తొంగి చూస్తుంది ఆ మేజర్ పార్ట్నర్ ఎవరు అంటే జేడిఎస్ కర్ణాటకకి చెందిన జేడిఎస్ పార్టీ ఎన్డీఏలో చేరింది ఇప్పటివరకు ఇండియా కూటమిలో ఇరవై ఎనిమిది పార్టీలు కలిస్తే ఎన్డీఏ కూటమిలో మాకు ముప్పై ఒక్క పార్టీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు కానీ ఆ ముప్పై ఒక్క పార్టీల్లో ఎవరికి కూడా ఎంపీ సీట్లు లేవు ఎమ్మెల్యే సీట్లు లేవు అనే విమర్శలు వచ్చినాయి దాంతో వాళ్ళు ఎవరన్నా మేజర్ పార్ట్నర్ దొరుకుతాడా అని వెతకటం మొదలుపెడితే వాళ్ళకి కర్ణాటకలో జేడిఎస్ పార్టీ దొరికింది జేడిఎస్ పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోని అతిపెద్ద పార్ట్నర్గా ఉంది ఈ జేడిఎస్ పార్టీ విషయానికి వస్తే కర్ణాటకలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుదామని చాలా ప్లాన్లు వేసుకున్న పార్టీ కానీ దురదృష్టం ఏంటో కానీ వాళ్ళు కింగ్ మేకర్ కాదు కదా అసలు సోదిలోకి లేకుండా పోయారు కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయటంతో జేడిఎస్కి అసలు ఉన్న సీట్లు కూడా తగ్గిపోయాయి అది జేడిఎస్కి లేటెస్ట్ వాళ్ళ శక్తిని తెలిపే ఒక సంఘటన జేడిఎస్ చాలా పార్టీలతోటి సంబంధాలు పెట్టుకుంటూ ఉంటుంది అంతకుముందు తోటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొత్తల్లో అసలు జాతీయ స్థాయి పార్టీ ఒకటి కావాలి కంపల్సరీగా ఉండాలి దానికి కేసీఆర్ నాయకత్వం వహించాలి అని వచ్చి ఫస్ట్ మొట్టమొదటిసారి చెప్పి వచ్చేసి వచ్చిన వ్యక్తి కుమారస్వామి ఈ కుమారస్వామి వచ్చేసి కేసీఆర్ తోటి చేతులు కలపటం ఈయన అక్కడికి వెళ్ళటం రకరకాల ఇవి జరిగినాయి జేడిఎస్ మా మిత్రపక్షం అని కేసీఆర్ చెప్పటం జేడిఎస్ కూడా అదే చెప్పింది కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు ఈ దేశానికి కావాలి అని చెప్పిన తర్వాత కర్ణాటక ఎలక్షన్లు వచ్చేటప్పటికి అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకో మరి కేసీఆర్ జేడిఎస్కి వెళ్ళలేదు దగ్గరికి వెళ్ళలేదు ఆయనకి ఆ పార్టీకి సపోర్ట్ చేయలేదు జేడిఎస్ కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీని అడగలేదు వాళ్ళంతటా వాళ్ళు పోటీ చేశారు ఇందాక చెప్పినట్టు కర్ణాటకలో వాళ్ళకి ఉన్న బేస్ కూడా కోల్పోయారు ఇప్పుడు లేటెస్ట్గా ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు జేడిఎస్ అధ్యక్షుడు ఎవరు అంటే హెచ్డి దేవగౌడ ఆయన మాజీ ప్రధాని ఈయన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానే ఇంతకాలం పనిచేశాడు ఇప్పుడు ఆయన కుమారుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కుమారస్వామి వెళ్ళిపోయి ఎన్డీఏతోటి కలవటంతో వాళ్ళకి అక్కడ కర్ణాటకలో కూడా ఉన్న బేస్ కూడా కదిలిపోయే పరిస్థితి అది రానున్న లోక్సభ ఎన్నికల్లో తేలిపోయే అవకాశం అయితే ఉంది కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఎన్డీఏ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అతిపెద్ద పార్ట్నరు వాళ్ళకి దొరికాడు అని చూద్దాం రాబోయే లోక్సభ ఎన్నికల్లో జేడీఏ తన సత్తా చూపుతుందో జేడిఏని బేస్ చేసుకొని ఎన్డీఏ కూటమి సత్తా చూపుతుందో చూడాలి మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం